వర్గల్ మండల కేంద్రం వర్గల్ గ్రామంలో ఈ మా టిఐసిసికి సంబంధించి మా భూములను లాక్కున్నారు. అది ఎంత, 800 నుంచి 900 ఎకరాలను ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి భూములన్నీ తీసుకొని మాకు 10 లక్షల రూపాయలగా ధర నిర్ణయించి 20 లక్షల రూపాయలకి ఇట్టి భూములను అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు మాకు చెప్పేది ఏంటంటే, ఈ భూములు తీసుకున్న తర్వాత మీకు అందరికి ఫ్లాట్లు ఇస్తాం, పనులు ఇస్తాం, మళ్ళీ మీకు కావాల్సిన ఏమన్నా కార్యక్రమాలు ఉంటే చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారాలు చేయలేదు. ఆ ఫ్లాట్లు అంటూ చేసిరు, ఆ ఫ్లాట్లకు ఎవరికి పట్టాలు ఇచ్చారు, కాగితం మాత్రమే ఇచ్చారు ఫ్లాట్ కి సంబంధించి, కానీ పొజిషన్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన బిట్టు ఎవరిది పట్టా ఎవరిది అనేది చూపించలేదు. మళ్ళీ దాని డెవలప్మెంట్ కూడా అక్కడే ఆపేసారు. ఇవన్నీ కార్యక్రమాలను ఇట్లా వేసుకుంటూ అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇవాళ వచ్చే కొత్తగా మేము గత వారం రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నాం. అంటే ఏం చేస్తున్నాం, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని ఆగం చేయకుండా, ఓన్లీ కంపెనీల జరుగుతున్న పనులని వాళ్ళని రిక్వెస్టింగ్ గా పోయి ఆపుతున్నాం పనులని. అయితే ఏమంటున్నారు, ఈ రిక్వెస్టింగ్ గా పనులు ఆపితే వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు, సరే మేము కూడా ఆపుతాం, రైతు సమస్య తీరిన తర్వాతనే పనులు చేసుకుంటామని కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినా సరే మళ్ళీ వచ్చి ఈ రోజు తీసేయాలి, టెంట్ తీసేయాలి, చేయొద్దు, ఇవన్నీ చేయొద్దు, పనులు నడిపించుకోవాలి అని కొంతమంది పోలీస్ వ్యవస్థనే కావచ్చు వాళ్ళు కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. అయితే మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మాకు మా ఫ్లాట్లు ఇవ్వాలి. మళ్ళీ తర్వాత క్యాంపెయిన్ చేసిన కరెక్ట్ గా ఇవ్వలేదు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అవకతవకలు జరిగినాయి. మళ్ళీ ఇంకోటి జాగాలు ఎక్కువ వాళ్ళకి తక్కువ పైసలు వచ్చినాయి, ఎక్కువ వాళ్ళకి తక్కువ వచ్చినాయి. జాగా ఎక్కువ ఉన్నా గానీ పట్టా పాస్బుక్ లో జాగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తక్కువ డబ్బులు వచ్చినాయి. ఇవన్నీ పరిష్కారాలు నెరవేర్చి మా సమస్యలను పరిష్కరిస్తే మేము ఈ నుంచి మా అన్ని కార్యక్రమాలు, మాకు కావాల్సిన అన్ని ప్యాకేజీలు కానీ, మా ఇప్పుడు మా ప్యాకేజ్ కానీ, రిహాబిలేషన్ కానీ, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బోర్, మళ్ళీ ఇవన్నీ మాకు ఇవన్నీ ఈ బోర్లకు సంబంధించిన పైసలు కానీ, చెట్లకు సంబంధించిన పైసలు కానీ, ఈ షెడ్లకు సంబంధించిన పైసలు కానీ, ఇవన్నీ క్లియరెన్స్ గా ఇచ్చి మాకు ప్రతి ఒక్కరికి మాకు ఏడా ఫ్లాట్ వస్తుందో వాళ్ళకి ఇచ్చి. అయితే మళ్ళీ ఇంకోటి కొన్ని సమస్యలు ఏంటంటే, మా ఇంట్లో ఒక 4 ఎకరాలు పోయింది. మాది 4 ఎకరాలు పోయిన వాళ్ళు కూడా ఒకటే ఫ్లాట్ ఇచ్చారు వాళ్ళు. మా ఇంట్లో 4 ఉన్నాం, మా పరిస్థితి ఏంది, మా రైతులందరినీ ఇట్లా చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇంకొకటి 2 ఫ్లాట్లు ఎక్కువ ఇవ్వండి, అందరికి సమానం వచ్చేటట్టు చూడండి, చూసే ఏమన్నా రైతు అంటే ఏదంటే రైతు ఏది క్వశ్చన్ చేయలేడన్న ఆలోచనతో ఈ విధంగా ప్రభుత్వం అంటే ఇది ప్రభుత్వం అంటే ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇలా వ్యవహరించింది. కేసీఆర్ సార్ చేసిన కథకి మా పరిస్థితి ఇది. అందుకే అంటున్నాం, ఇప్పుడు మన ప్రభుత్వం, మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఈ కాంగ్రెస్ పార్టీ అయినా దీన్ని పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. వర్గల్ మండల కేంద్రంలో లవణపేట ల్యాండ్లు సుమారు 3 సంవత్సరాల క్రితం వర్గల్ రెవెన్యూ అధికారులు సేకరించారు. 3 సంవత్సరాలైనా రైతుల సమస్యలు ఇంతవరకు పరిష్కరించలేదు. ఒకరి చెక్స్ వచ్చిన వాళ్ళకి ఫ్లాట్ రాలేదు, ఒకరికి ఒక రేటు కట్టించారు, ఇంకొకరు ఇంకో రేటు కట్టించారు, రైతులకు ఒక 10 లక్షలు కట్టించి కంపెనీల వాళ్ళకి 2 లక్షలగా అమ్ముకుంటారు. ఇప్పుడు రైతుల సమస్యలు మన ఇంటనే పరిశీలించాలని కోరుకుంటున్నాం.